హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందామండి. అదేంటంటే, తనను తాను శారీరకంగా దృఢంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు, టిప్స్ చూద్దాము. అంటే మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ఎలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అనే దానికి కొన్ని టిప్స్ చూద్దాము. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన శరీరంలో 5 కోశాలు ఉంటాయి, వీటిని ప్రతిరోజు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అది ఎలా అంటే, అన్నమయ్య కోశ, మనుస్వాతికాహారముతో మరియు ఉపవాసముతో శుద్ధి చేసుకోవాలి. ప్రాణాయామ కోశమును ప్రాణాయామముతో శుద్ధి చేసుకోవాలి. మనోయామ కోశమును సమాధి ప్రక్రియ ద్వారా శుద్ధి చేసుకోవాలి. అంటే మనసులో ఎలాంటి వికారాలు లేకుండా మౌనంగా కనీసం ఒక అరగంట సేపు కూర్చోవాలి. విజ్ఞాన కోశమును శుద్ధి చేసుకోవాలి. అంటే మంచి గురువులను ఆశ్రయించి సరైన విజ్ఞానమును పొందాలి. ఆనందమయ కోశమును శుద్ధి చేసుకోవాలి. అంటే మంచి పాటలు వినడం, వీణ వాయించడం, కవితాగానము చేస్తూ తన్మయత్వంగా ఉండడం, నృత్యం చేయడం, ఇలాంటి పనులు చేసేటప్పుడు మనిషికి అసలైన ఆనందం కలుగుతుంది. అప్పుడు ఆనందయమ కోశమును శుద్ధి అవుతుంది. ఈ ఆనందములో ఓవల్లాడేవారు నిత్యము ఆరోగ్యంగా ఉంటారు, శారీరకముగా కూడా దృఢముగా ఉంటారు. ఇంకా శారీరకం దృఢత్వం కావాలంటే సూర్య నమస్కారాలు వేయాలి, యోగాసనాలు చేయాలి. ఇవన్నీ మొదట్లో చాలా కష్టంగా అనిపిస్తాయి, కానీ సాధన చేస్తూ పోతే అంతా ఆనందమే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.